నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మొక్కలు, మనం పెంచుకునేటటువంటి మొక్కలు ఖచ్చితంగా వాటితో మనం చేసేటటువంటి ఆ సహజీవనం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది పూల మొక్కలైతే అవి ఇచ్చేటటువంటి పువ్వులు అది మాటలో చెప్పలేం. అది ఎంజాయ్ చేయాలంతే. అది మళ్ళీ స్వామి పాదాల దగ్గర అది అనుభవపూర్వకంగా ఎంజాయ్ చేయాలి. ఇక పళ్ళు లేకపోతే కూరగాయలు, కొంతమంది అయితే పిల్లల్లా పెంచుతారు మొక్కలు. అంటే ఎంత అటాచ్డ్ గా ఉన్నారు మొక్కలతో. మనం తులసిని ఎంత ప్రేమగా చూస్తాం. సరే, ఏ మొక్కలు లేకపోయినా తులసి అయినా ఉంటుంది కదా. తులసి ఉండాలి, హాయిగా ఉండాలి, అదే చక్కగా చిగురిస్తూ ఉండాలని కోరుకుంటాం. సో ఆబ్వియస్ గా అవి మన పిల్లలే. ఏ మొక్కలు ఉండాలి, ఏ మొక్కలు ఉండద్దు అనే టాపిక్ వస్తే చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఏదైనా ప్రత్యేకమైన మొక్క గురించి ఈరోజు చెప్తారా? తప్పకుండా చెప్తాను. అయితే నేను పేరు మర్చిపోయాను కానీ మనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఆవిడకి. పిల్లలు లేరుట పార్టీకి తమిళనాడులో. లేకపోతే ఆవిడ ఒకటే అనుకుందంట, ఇలా నేను ఎందుకు సేవ చేయకూడదు, వీళ్ళే నా పిల్లలని. కోటి మొక్కలు నాటిందంట ఆవిడ ప్రతిరోజు. అది ఎదిగేదాకా నీళ్లు పోస్తూ ఉంటుందంట ఆవిడ వెళ్ళి. మళ్ళీ ఏదో చెట్టు పెట్టేశామని కాదు, అది వృక్షం అయ్యేదాకా నీళ్లు పోసేవారు ఆవిడ. ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారనమాట. నిజంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఆణిముత్యాలు అన్ని కూడా బయటపడిపోతున్నాయి. ఇండియానే ఒక ఆణిముత్యంలా తయారవుతుంది. మట్టిలో మాణిక్యాలు అంటారు సార్. నిజంగా అలా మనం అంటే నేచర్ కి అట్లా సేవ చేస్తే, ప్రకృతికి సేవ చేస్తే ప్రకృతి ఎంతో సంతోషిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే అలా ప్రకృతిని మనలో భాగంగా మనకి అందుబాటులో ఉండాలి అని అంటే మొక్కలు పెంచుకోవడం. అవి ఎలా పెంచుకుంటాం? అన్ని పెంచుకోలేకపోయినా ఇప్పుడైతే టెర్రస్ గార్డెన్స్ అవి కూడా వచ్చాయి. చక్కగా బాల్కనీలలో కూడా చక్కగా వేలాడేవి అవి పెట్టుకోవడానికి వచ్చాయి. అయితే అన్నీ పెట్టుకోలేకపోయినా కొన్ని వాస్తుకు సంబంధించినవి కనుక చెట్లు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి జేడ్ ప్లాంట్ గురించి చెప్పాము, ఆ వీడియో కూడా అందరూ చూడొచ్చు చక్కగా. అయితే ఇవాళ నేను చెప్పబోయేది ఏంటి అంటే సహదేవి. సహదేవి, ఎంత బాగుందో చూడు పేరు అసలు. అద్భుతం. సహదేవి, సహదేవితో సహజీవనం చేయమంటారు. సహజీవనం చేస్తే సహకరిస్తుంది. సూపర్. కాబట్టి ఆ పేరు కూడా చూడు ఎంత బాగుందో. చక్కగా సహదేవి అనే ప్లాంట్ తెచ్చుకోండి. మీరు సహదేవి ఇన్ ఇంగ్లీష్ అని కొడితే వచ్చేస్తుంది. అది మీకు అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి. లేదు అంటే ఇప్పుడు చాలా నర్సరీ వాళ్ళు కూడా చాలా ఏవేవైతే ఇంపార్టెంట్ ప్లాంట్స్ అవి తప్పకుండా వాళ్ళు అమ్ముతున్నారు. ఈ ఈ మొక్కకి ఉన్న పువ్వులు కూడా వైలెట్ కలర్ లో వస్తాయి అన్నమాట. ఎంత మంచి మొక్క అంటే చాలా ఆయుర్వేదిక రహస్యాలు కూడా ఉన్నాయి ఇందులో. అవన్నీ పక్కకు పెడితే ఏంటంటే ముందు అసలు ప్యూరిఫై చేస్తుంది అన్నమాట. పర్పుల్ ఫీల్ ఫీల్ బేన్ అని ఉంది. పర్పుల్ ఫీల్ ఫీల్ బేన్. కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే మీరు, నేను ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను, మన బ్రెయిన్ లో వైలెట్ ఫ్లేమ్ అని ఉంటుంది. మన ఆరిజిన్స్ లో చక్రాస్ లో సహస్రార చక్రము అని అంటే వైలెట్ ఫ్లేమ్ తో ఉంటుంది అన్నమాట. అస్రార చక్రం అనేది దగ్గర వైలెట్ ఫ్లేమ్ కనుక బాగుంటే ఆరోగ్యం మొత్తం బాగుంటుంది. వైలెట్ కలర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. మీకు విబ్గ్యోర్ లో కూడా చూస్తే, రెయిన్బోస్ లో కూడా విబ్గ్యోర్ కలర్స్ ఉంటాయి కదా, 7 కలర్స్ లో ఫస్ట్ వైలెట్ ఉంటుంది. అంటే ఆ వైలెట్ నుంచే నెమ్మదిగా అన్ని కలర్స్ కూడా వస్తాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వైలెట్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పువ్వులు కూడా వైలెట్ లో వస్తాయి. ఒకటి ఆకుల వల్ల, ఈ చెట్టు వల్ల ఏమవుతుంది అని అంటే ప్యూరిటీ అనేది వస్తుంది అన్నమాట. మొత్తం క్లెన్స్ చేసేస్తుంది, క్లీన్ చేస్తుంది ఎన్వైరన్మెంట్, ఆ పరిసర ప్రాంతాన్ని, పరిసర ప్రాంతాన్ని మొత్తం ఎన్వైరన్మెంట్ ని క్లీన్ చేస్తుంది. నెగటివ్ ఎనర్జీస్ ని రానికుండా చేస్తుంది. ఈ రోజుల్లో అధిక శాతం బాధపడేది నెగటివ్ ఎనర్జీస్ వల్ల. అందులో ఏడుపులు అనుకోవచ్చాక, పుష్కలంగా పుష్కలం ఏడుపులు, దిష్టిలు, అన్ని రకాలు. మనము ఎవరన్నా వాళ్ళు వాళ్ళకి ఏదన్నా సహాయం ఉంది అని అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మనం భయపడతాం. వాళ్ళు బాగున్నారు అని అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేసి, అవును అసలు ఏమిటి ఇంత ఇలా ఎలా పైకి వచ్చేసారు అంత తొందరగా, మొన్నటి వరకు
నార్మల్ గా ఉన్నారే అని అనుకుంటాం. అంటే అది మనిషి మనస్తత్వం అనమాట అది ఇంకా. కాబట్టి అవే మనకి నెగటివ్ ఎనర్జీస్ అంటే అవే అనమాట. ఇంకోటి ఏంటంటే నేను చాలా సందర్భాల్లో నేను గమనించింది ఏంటంటే నెగటివ్కి చాలా తొందరగా ఫోర్స్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా అందుకుంటుందండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు క్లెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చెట్టు అనేది బయట ఉంటే నెగటివ్ ఎనర్జీస్ని క్లెన్స్ చేసేస్తుంది. చాలా బాగా మీరు హ్యాపీగా ఉంటారు అనేది దానికి ఖచ్చితమైన నిదర్శనం ఏంటి అనంటే జేడ్ ప్లాంట్ పెట్టుకుని కూడా చాలా పైకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అమ్మ ఇప్పుడు బాగుంది మాకు పెట్టుకుంటే, ఆర్థికంగా కూడా చాలా అభివృద్ధి పొందామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి శంఖ పుష్పాలు అది పెట్టుకుంటే కూడా చాలా మంచిది అనమాట. చెప్పారు మీరు, అది కూడా పర్పుల్ కలర్, పర్పుల్ కలర్ లో ఉంటుంది శంఖ పుష్పాలు కూడా. పర్పుల్ ఈశ్వరుడికి చాలా ఇష్టం అని కూడా చాలా, లక్ష్మీదేవికి అయితే మహాప్రీతి. అండ్ అది బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ని కూడా ఇస్తుంది, అది వాటర్ లో వేసుకుని తాగితే కదా. వాటర్ లో ఏంటి పద్మిని, పులావు కూడా చేస్తున్నారు, శంఖ పూల పులావు కూడా చేస్తున్నారు. పర్పుల్ కలర్ లో ఉంటుంది, పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఓన్లీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఓకే, హెల్త్ బెనిఫిట్స్ తప్పకుండా. కలర్ నేను చెప్పాను కదా, కలర్ వల్ల చాలా బాగా పనిచేస్తుంది. అప్పుడు మన జీవితాల్లో కూడా ఈ పర్పుల్ ని ఎక్కువగా ఇన్కల్కేట్ చేసుకోవటం ఎంతవరకు మనకి పాజిటివ్ రిజల్ట్స్, చాలా రిజల్ట్స్ ఇస్తుంది. దాని గురించి మనం చెప్పుకుందాం. అసలు వైలెట్ ఫ్లేమ్ అంటే ఏంటి, అసలు వైలెట్ కలర్ మన జీవితంలో ఎలాంటి మంచి చేస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అక్క కలర్ థెరపీ గురించి కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి దాని గురించి ఆల్రెడీ అనుకున్నాం మనం చెప్పాలి అని చెప్పి, యూ షుడ్ టాక్ అబౌట్ ఇట్. తప్పకుండా. రైట్, అయితే మొక్కను తెచ్చి పెట్టుకోమంటారు. మొక్కను తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. ఇస్ ఇట్ ఇండోర్ ప్లాంట్ అక్క లేకపోతే బయట? అవుట్డోర్. అవుట్డోర్ బయటనే క్లెన్, బయట మన బాల్కనీస్ ఉంటాయి కదా అక్కడ. అయితే కొంతమందికి బాల్కనీస్ వెనక ఉంటాయి అపార్ట్మెంట్స్ లో, బెడ్రూమ్ లో ఒక బాల్కనీ అని, కిచెన్ లో ఒక బాల్కనీ అని ఉంటుంది. ఆ బెడ్రూమ్ లో బాల్కనీలో పెట్టుకోవచ్చు. ముందు కొంచెం ప్లేస్ ఉంది అనుకోండి, తులసి చెట్టు పక్కన పెట్టుకోవచ్చు. అండ్ చిన్న చిన్న వాటిల్లో వస్తాయి పెట్టుకోవచ్చు. అయితే నేను ఎప్పుడు కూడా నాకు బాగా టాంట్ చేసేది ఏంటి అని అంటే ఈ చెప్పుల స్టాండ్ మీద పెడతారు చెట్లను తీసుకెళ్ళి. ఐ డోంట్ లైక్, నాకు అస్సలు నచ్చదు అది. అదొక్కటి మీరు అది చూసుకోండి. ఒకవేళ చెప్పుల స్టాండ్ మీద గనక మీరు చెట్లు పెట్టాల్సి వచ్చింది అంటే ఆ పైన ఇంకో చెక్క వేయండి. ఆ పైన ఇంకో చెక్క వేసేస్తే అది స్టాండ్ పైన ఒక చెక్క ఉంటుంది కాబట్టి దాని మీద పెట్టండి చెట్లని. ఒకవేళ మరి ఇంకా వేరే ప్లేస్ లేదు మాత్రం అనుకుంటే కనుక అలా పెట్టకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. రైట్, డెఫినెట్లీ డెఫినెట్లీ. రైట్ అక్క, సహదేవి మొక్క ఇది నర్సరీస్ లో దొరుకుతుంది అక్క? నర్సరీస్ లో దొరుకుతుంది. దొరుకుతుంది. సో సహదేవి మొక్క అని అడిగినా దొరుకుతుంది, లేకపోతే పర్పుల్ ఫ్లీ ఫీల్ బెయిన్, ఫీల్ బెయిన్ అని అడిగినా కూడా దొరుకుతుంది. మీకు అంతగా మర్చిపోతే గనక సహదేవి అనేది బాగా గుర్తుంటుంది. సహదేవి ప్లాంట్ ఇన్ ఇంగ్లీష్ అని గూగుల్లో కొట్టండి, తప్పకుండా నర్సరీ వాళ్ళకి సహదేవి అంటే తెలిసిపోతుంది. నేను ఫొటోస్ కూడా వేసాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది, చూపించవచ్చు కూడా. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్. ఒక్కొక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ ఆ ప్లాంట్ తెచ్చుకోవడం మీకు దొరకలేదు, కొంచెం టైం పట్టేలాగా ఉంది అంతే గనక, ఈ సహదేవి అనే దాన్ని స్విచ్ బోర్డ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాగే మీరు ఆ ప్రాబ్లం చెప్పుకొని సహదేవి 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 అనుకోండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వావ్, ఏదైనా ఇంపార్టెంట్ విషయం మర్చిపోయానని ఆలోచిస్తున్నాయండి అక్కడి నుంచి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, డెఫినెట్లీ ఒక స్విచ్ బోర్డ్ లాగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్తాను. అద్భుతం అక్క, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.